వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అమ్మా. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుందమ్మా. అయితే ఈరోజు అప్డేటు ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే మనం ఇప్పుడు టాపిక్ ఓకే అయితే మన టాపిక్లోకి వెళ్తే మనం ఐఐటీలోని సీట్ కావాలి అంటే మనం ఐఐటీలో జాయిన్ అవ్వాలి అంటే మనకి 75% అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి ఓవరాల్గా. అయితే ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా అంటే 75% కంపల్సరీ కాకుండా దాన్ని ఇప్పుడు తొలగించారమ్మా. అంటే 75% అనేది అవసరం లేదు, డైరెక్ట్గా అడ్వాన్స్డ్లోని క్లియర్ చేసుకొని అంటే మనకి ఏదైనా ఒకటి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటే చాలు, అడ్వాన్స్డ్ రాసిన తర్వాత క్లియర్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం ఐఐటీలో జాయిన్ అయిపోవచ్చమ్మా. ఇదమ్మా లేటెస్ట్ అప్డేట్. ఇది ఎవరు ప్రకటించారు? జేఏబీ. జేఏబీ అంటే ఎవరమ్మా? జాయింట్ అడ్మిషన్ బోర్డ్. వీళ్ళు ప్రకటించారమ్మా. ఇది మన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.